చందమామ చెప్పిన నా ఆత్మకథలో విజయదశమి గురించి జయాభిజయీభవ దిగ్విజయీభవ అంటూ మీరంతా రంగురంగుల విలంబులు పట్టుకుని దసరా పండుగకు బయలుదేరతారు మీలో ప్రతివారు కొత్త దుస్తులు తొడుక్కుంటారు ఎన్నడూ బడికి వెళ్ళని వాళ్ళు కూడా ఆ పండుగకైనా తప్పకుండా బడికి వెళ్తారు ఎంత ముద్దబ్బాయికైనా ధర సింహాసనమై అన్న పద్యం వస్తుంది లేదా అయ్యవారికి జాలు ఐదు వరహాలు పిల్లవాండ్రకు జాలు పప్పు బెల్లాలు అన్న రెండు చరణాలైనా పట్టుబడతాయి దసరా పండుగ వస్తున్నది అనగానే మీలో చాలామంది కోలాటపు కర్రలు విల్లంబులు కోతులు సంపాదించడానికి ఇంట్లో ఎంతైనా గోల చేస్తారు గులాములో వేసే తుంగగడ్డల పొడి కోసం మీరు ఎన్ని తంటాలైనా పడి ఉంటారు మావయ్య ఇవి ఎప్పటి సంగతులు అని బస్తీ కుర్రవాళ్ళు నన్ను వెక్కిరించవచ్చును వాళ్లకు నేను చెప్పగలిగింది ఒక్కటే పల్లెటూళ్లలోని వీధి వళ్ళకి ఒకసారి వెళ్ళి రమ్మంటాను ఈ రోజు కూడా కోలాటాలు కనిపిస్తాయి పిల్లల దిగ్విజయనాదాలతో వీధులు దద్దరిల్లుతుంటాయి ఇంత కోలాహలం ఎందుకు జరుగుతున్నదో మన వాళ్ళు దసరా పండుగ ఎందుకు చేస్తున్నారో మీకు తెలిసినా మహర్నవమి నాటికి వానలు వెనకబట్టిపోతాయి శరదృతువు ప్రారంభమవుతుంది ఆకాశంలో నీలమేఘాలు కనిపించవు దూది పింజల్లాగా తెల్ల మబ్బులు అక్కడక్కడా ఉంటాయి రాత్రింతలు వెన్నెల అప్పుడే పిండిన ఆవుపాలలాగా ప్రసరిస్తూ ఉంటుంది బురద ఉండదు చేలు పైరు పచ్చలతో నిండి కళకళ్ళాడుతూ ఉంటాయి పరరాజుల మీద దండెత్తడానికి ఇదే మంచి అదను సైన్యాలతో తరలిపోవడానికి వానలు వాగుళ్ళు అడ్డురావు నదులు ఎళ్ళు సన్నగిల్లి ఉంటాయి అందువల్ల తేలికగా దాటిపోవచ్చును సేనకు కావలసిన ఆహార పదార్థాలు తేలికగా లభిస్తాయి రెండు మూడు నెలల పాటు యుద్ధాలు చేసి జయించేనాటికి చేలు విరగపండి ఉంటాయి శత్రువుల ధనధాన్యాలప్పుడు తేలికగా దోచి తెచ్చుకోవచ్చును ఈ వీళ్ళను చూసుకునే పూర్వం రాజులు విజయదశమి నాడు దిగ్విజయ యాత్రకు బయలుదేరేవాళ్ళు పూర్వం శ్రీరామచంద్రుడు రావణుడి మీదకి ఈ ముహూర్తాన్నే దండెత్తి వెళ్ళాడు విరటుడి గోవులు కాజేసిన కౌరవుల మీదకి అర్జునుడు ఈ దశమి నాడే బయలుదేరి దారిలో జమ్మిచెట్టు మీద దాచిన గాంధీవం పుచ్చుకున్నాడు అందుకనే మన విజయదశమి నాడు శమీపూజ పూజ జరుపుతాం ప్రజలలో ధైర్య శౌర్యాలని పెంపొందించటానికి మన పెద్దలు మహర్ నవమి ఉత్సవాలు జరుపుతున్నారు ఈ సంప్రదాయం మన దేశమంతటా ఉంది ఈ సంగతి మీరు మర్చిపోకండి మనకు స్వాతంత్ర్యం వచ్చింది ఈ రోజుల్లో వెల్లమ్ములతో యుద్ధం చేయని మాట నిజమే మనకు మనమే రాజులం మనకు మనమే ప్రజలన్న మాట కూడా నిజం అయినా ఈ సంప్రదాయాన్ని మర్చిపోకూడదు అసత్యం అధర్మంతో పోరాటం మనకి ఎప్పుడూ ఉండనే ఉంది ఇవి ఎప్పటికప్పుడు కొత్త కొత్త అవతారాలు ఎత్తి మన మీద దండయాత్ర చేస్తుంటాయి అందువల్ల మనం సిద్ధంగా ఉండాలి మన ధైర్య సాహసాలు పెంపొందాలి ఇది జ్ఞాపకం ఉంచుకుని విజయదశమి జరపండి స్వస్తి